కదా బయట వాడొచ్చాడు వీడొచ్చాడు, ఆ వస్తువులు కావాలి ఈ వస్తువులు కావాలి, బజార్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి, రైల్ టైమింగ్స్ ఏమిటి కార్ టైమింగ్స్ ఏమిటి అన్నప్పుడు చిత్తానికి సర్వార్థత, తర్వాత చిత్తానికి ఇవన్నీ కూడా నీ జీవిత మార్గానికి సమన్వయం చేసుకుని దానికి కావాల్సి వస్తే ఆ ప్రయాణం చేస్తున్నావు లేకపోతే మానేస్తున్నావు. చూసారా ఏదో చాలా మంచి కాలక్షేపం వచ్చింది 15 రోజులు దెదవాళ్ళు ఉంటుంది, మంచి డిస్కోర్సెస్ ఉన్నాయట, దేని ఎంతో అంటే సాహిత్య సభలు ఉన్నాయట, దండం పెట్టి ఊరుకుంటున్నావు ఎందుకని నీకు దానికి సంబంధం లేదు. ఎందుకని ఏకాగ్రతకు సంబంధించినవి కావు నీకు. సాహిత్య సభలకు వెడితే ఏం తెలుస్తుంది, నన్నయ్య గొప్పవాడా తెక్కన గొప్పవాడా అనేటువంటి కొట్టుకునేటువంటి పులిస్త్రాకుల కబుర్లు వింటాం, వాళ్ళని చదువుకుని బాగుపడటం కాకుండా అదే కదా. వాడి శిశుపద్యాలు బాగున్నాయి వీడి శిశుపద్యాలు బాగున్నాయి, ఒక్కొక్కరు బాగుంటాయి, అదేమిటి పచ్చిమండ కొడుకులలే. నాకు కాకరకాయ పులుసు బాగుంటుంది, మీకు బీరకాయ కూర బాగుంటుంది, ఊరికే సాహిత్య రహస్యం ఎందుకు దానికి, ఎందుకంటే ఏది గొప్పదని. అందుచేత దూరం నుంచే బద్ధో యమంజలి నమస్కారం పెద్దలందరికీ, దానికి ఏమిటి అన్నాడు అయిపోయి. ఎంచేత ఇట్ నెవర్ కంట్రిబ్యూట్స్ టు మై యాక్టివిటీ, నా యోగాభ్యాస మార్గానికి కావలసినటువంటి విషయం నాకు ఆ 10 రోజులు కూడా ఇవ్వటం లేదు గనక. అక్కడ బెదవాళ్ళలో ఉండి ఈ సాహిత్య సభలకు అటెండ్ కావాలంటే అక్కడ ఉండటానికి తినటానికి నేను చేసుకునేటువంటి అరేంజ్మెంట్స్ మొదలైనటువంటివన్నీ కూడాను పరమార్థము లేదు గనుక నాకు అయిపోయా. ఇంకేముంది, అందుకని సమాధి పరిణామ, సమాధి యొక్క పరిణామం నీకు తెలుస్తుంది ఆయన, కాన్స్టెంట్ పవర్ ఆఫ్ అబ్జార్ప్షన్, నీవు నీ సమాధిలోకి నువ్వు ఎలా అబ్జార్బ్ అయిపోతున్నావో సమాధి నీవు పొందటం కాదు, నిన్ను సమాధి పొందుతూ ఉన్న స్థితి వస్తుంది నీకు తెలుస్తుంది. నువ్వు పొందే సమాధి ఎడిసినట్టు ఉంటుంది నీలో భాగం అది. మనకు సమాధి వచ్చిందే లేదో, మనకు వచ్చేవి కావు అవి, మనం అందులో ఉండిపోయేవి. అంటే ఏదో ఒక కొత్త రకమైనటువంటి ఆఫీసు, ఇల్లు అక్కడే, ఆఫీసు అక్కడే, భార్య పిల్లలు అక్కడే, అన్నపానీయాదులు అక్కడే, మనం చేసుకునేటువంటి వృత్తి వ్యాపారాదులు అక్కడే అనేటువంటి లాంటిది యాక్టివిటీ. జీవితం అంతా దాని ఎంత అంకితమైనటువంటి స్థితి గనక సమాధి మనకు రావటం అనే స్థితి పోయి మనము సమాధి ఎందు ప్రవేశించటం అనేటువంటి స్థితి వస్తుంది. ఆ తేడా చూసి గమనించుకోండి, ఈ మార్పు వస్తుందని చెబుతున్నాడు పతంజలి. అంటే ది యాక్టివిటీ గ్రాడ్యువల్లీ లీడ్స్ యూ ఇన్ టు యోగా, నాట్ యోగా టు యూ. యోగమును నీ దగ్గరికి పట్టుకురావటం కాకుండా, నువ్వు యోగ అభ్యాసం సాధన చేయటం కాకుండా, నీవు నిన్ను యోగం తన బాహువుల్లోకి తీసుకుంటుంది. ఎలా అయితే తల్లి బిడ్డను తన దగ్గరికి తీసుకుంటుందో అలా తీసుకుంటుంది. అంతేగాని బిడ్డను ఏడిపిస్తూ ఉండేటువంటి తల్లితో బిడ్డ వాడిని ఎలకరుచుకున్నట్లుగా కాదు, అంటే కొత్తి పిల్లలాగా కాదు పిల్లి పిల్లలాగా. కోతి పిల్ల ఏం చేస్తుంది, ఆ కోతి కొమ్మ మించి కొమ్మ మీదకి ఎగురుతూ ఉంటుంది, పిల్లతో ఏం సంబంధం లేదు, ఇది పట్టుకోవాలి గట్టిగా. అలాంటి యోగాభ్యాసం కాకుండా పిల్లి పిల్లలాగా అన్నాడు. గండు పిల్లి తిన్నా చంపినా దీనికి ఏం సంబంధించలేదు, అది 7 మాటలు అది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి చస్తూ పడుతూ ఆ పిల్లి తిప్పుతుంది, దాని హెడేక్ అది దీనికి కాదు. కనుక మార్జార కిశోర న్యాయము అన్నారు పెద్దవాళ్ళు దాన్ని. ఆ మొదటి దాన్ని మర్కట కిశోర న్యాయం, ఏది మనం యోగాభ్యాసం చేయడం, యమం వచ్చిందే లేదా ఎంతవరకు వచ్చింది నిఖార్గా, దానికి యమోమీటరు, నియమం వచ్చిందే లేదా నియమోమీటరు, ఆసనం వచ్చిందే లేదా ఆసనోమీటరు, ప్రాణాయామోస్కోపు అంటే ఎంతవరకు ప్రాణాయామం వచ్చింది మొదలైనటువంటి దాని స్కోప్ ఎంత, ఇవేం తెలియదు గౌ పెట్టేవి. నీవు దాన్ని సాధించడానికి కూర్చున్న వాడివి, జీవితం వ్యర్థమైపోతుంది తెలియదు లేదు,
దాంట్లోకి నిన్ను తీసుకుంటుంది అలౌ చేసే చెయ్యి ఒక నదీ ప్రవాహంలో పడవ ఎట్లయితే వెళుతూ ఉంటుందో నీ జీవితం అందులోకి వెళ్ళిపోతుంది ఏం కంగారు పడకు నథింగ్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గెయిన్స్ చూసుకో ఇది ఈ సూత్రంలో ఉన్నటువంటి దానికి అర్థం 11వ సూత్రం వివరణ పూర్తి 12వ సూత్రం చెప్పుకోండి 11, 12 నేను నయనే అనుకుంటా అంతే కదా 11 అయింది 12 కూడా 11కి కంటిన్యూషన్ గానే అవుతుంది ఇవాళ 12 చెప్పుకోండి మనకు 11లో చెప్పబడినటువంటి సర్వార్థత ఏకాగ్రత రెండును తర్వాత క్షయోదయములు చిత్తము యొక్క క్షయము లేక లయము చిత్తము యొక్క ఉదయము ఈ రెండింటిని చెప్పి చిత్తస్య చిత్తము యొక్క క్షయోదయం సమాధి పరిణామ సమాధి యొక్క పరిణామము కూడా దీంట్లో మీకు కలుగుతుంది కాలక్రమాన తెలుస్తుంది అంటే మన మాటల్లో చెప్పుకోవాలంటే అర్థం ఏమిటంటే అబ్బాయిలు మీరు యోగాభ్యాసం నేను చెప్పిన మార్గంలో మీరు చేస్తూ ఉండండి యోగాభ్యాసం చేయకుండా ముందు ఉన్నటువంటి మీకును యోగాభ్యాసం చేసిన తర్వాత ఉన్నటువంటి మీకును ఏదో ఆశ్చర్యకరమైనటువంటి మార్పు ఉంటుందని అనుకుంటున్నాను ఇది మన మాటల్లో చెప్పుకోవాలంటే అండి ఏం మార్పు ఉంటుందంటే నిన్ను నువ్వు మనస్సు కారణంగా ఇంద్రియాల కారణంగా నీవు సమస్యలు క్రియేట్ చేసుకుంటున్నావు అంటే ఆబ్జెక్టివ్ వరల్డ్ ఒకటి ఉన్నది బాహ్య ప్రపంచం దాంట్లో సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటుంది ఏది యోగాభ్యాసానికి ముందు కానీ సమస్యలు సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయా ఉన్నవేమిటి వ్యక్తులు ఉన్నారు వస్తువులు ఉన్నది సృష్టి ఉన్నది సమస్యలు సిచ్యువేషన్స్ ఊళ్ళు పొగరెక్కి ఉంటాయి ఎందుకుంటే ఏదైనా ఒక ఊళ్ళో మన తీసుకెళ్ళి మొట్టమొదటి ఉద్యోగంలో చేర్చారనుకోండి తల్లిదండ్రులు అప్పుడు అప్పులు నానా అడ్డం అనేవి ఉంటాయా మనం తర్వాత ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది అన్నదానికి ఫలితంగా ఉంటాయంటే క్రియేటెడ్ ఉన్నది కావు మ్యాన్ క్రియేటెడ్ క్రియేషన్ క్రియేటెడ్ కాదు ఈ రెండు తేడా గమనించుకునేందు నేను చదువుతున్నాను అవి నువ్వు తయారు చేసుకోకుండా నానా రొష్టుబడి నిన్ను నువ్వు ఏడిపించుకోకుండా ఉండే మార్పు వస్తుంది అంతే యోగాభ్యాసం చేసుకునేటప్పుడు క్రమంగా నీలో వచ్చే మార్పు ఏంటంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి నీకేదో చేద్దామనిపించటం అవి పోతాయి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని చూసి ఏవో అభిప్రాయాలు కలగటం అవి పోతాయి మంచి అభిప్రాయాలు చెడ్డ అభిప్రాయాలు ఇటువంటివన్నీ పోతాయి చుట్టూ ఉన్న వ్యక్తులతో ఏవో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నా అవి పోతాయి అసలు ఉండవా ఉంటాయి ఏవి ఉంటాయి వేని వలనైతే నువ్వు రోజు కొని తెచ్చుకుంటున్న పద్దినాలు ఉన్నాయే అవి కలగవో ఆ సంబంధ బాంధవ్యాలు అది ఈ మార్పు వస్తుంది అందుచేత యోగ సూపర్ హ్యూమన్ పవర్స్ అని అనుకున్నటువంటి వాళ్ళు ఫూల్స్ అన్నాడు మాస్టర్ మౌర్య సూపర్ హ్యూమన్ పవర్స్ కాదు పవర్స్ దట్ ఆర్ లెజిటిమేట్ టు ది హ్యూమన్ బ్రెయిన్ ఆయన అన్నాడు మానవుడు తాను మనస్సుని ఇంద్రియాలని సద్వినియోగం చేసుకుంటే తనకు కలిగేటువంటి మానసిక శక్తులు ఎలా అయితే జ్ఞాపక శక్తి మనకు సహజమో ఎలా అయితే మనుషుల్ని గుర్తుంచుకుని ఏమయ్యా బాగున్నావా ఏమమ్మా బాగున్నావా అంటాం సహజము ఏ ఇవన్నీ బ్రహ్మాండమైన శక్తులా కొంప మునిగిపోయే శక్తులా కానీ శక్తులే లేకపోతే ఎలాగా పది సంవత్సరాలు పోయిన తర్వాత చూస్తే నువ్వా ఎక్కడున్నావు అని అడగగలిగినది అవన్నీ శక్తులు కావా మరి ఇవన్నీ ఎలాంటివో మన దగ్గర కొన్ని వందలు ఉన్నాయి మనం వాడుకుంటూ ఉన్నాము
వాడుకుంటాం చేతగాని విని మన కోసం ఏర్పాటైనవి కొన్ని వేలు ఉన్నాయి లోపల, దానికోసం యోగాభ్యాసం. కానీ అవి మహిమలు మొదలైనటువంటి పేర్లతో పిలిచేటువంటి వాడు ఈ సాయలకి రాకండి, మిగతా వాళ్ళు గంజాయో భంగో కొట్టే యోగాభ్యాసాలను అటు వెళ్ళండి. అంటే బుర్ర ఇంకో లోకాల్లో పెడుతుంది, పైన తిరుగుతూ ఉంటుంది, ఇవన్నీ కనిపిస్తాయి ఏవేవో. అంటే దాన్ని ఏమంటారు, సెల్ఫ్ మిస్టిఫికేషన్ స్కూల్స్ ఆఫ్ థాట్, సెల్ఫ్ స్టూపిఫికేషన్ మెథడ్స్. ఇందులో మిస్టరీ కానీ ఇట్లాంటిది ఏమీ లేదు, ఉన్నదేదో మీరు చేసుకున్నటువంటి హిస్టరీయే. అంటే యాజ్ ప్లెయిన్ యాజ్ ఏమి